సమాంతర భారత్ టీవీకి స్వాగతం. నేను వరుణ్ కుమార్. మనతో ఈరోజు ఎం ప్రేమ్ కుమార్ గారు ఉన్నారు. మరి ప్రేమ్ కుమార్ గారు దళిత ఉద్యమంలో అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులుగా ఉంటూ హైదరాబాద్ కేంద్రంగా అంబేద్కర్ ఉద్యమానికి ఆయన చేసినటువంటి సేవల గురించి, ఆయన చేసినటువంటి ఉద్యమాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. మరి ప్రేమ్ కుమార్ గారికి ఈరోజు 75 సంవత్సరాలు, అంటే ప్లాటినం జూబ్లీ అయిన బర్త్డే సందర్భంగా మనతో వారున్నారు. మరి ప్రేమ్ కుమార్ గారు జై భీమండి. జై భీమ్. జై భీమ్. ప్రేమ్ కుమార్ గారు, మరి మీకు 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా మరి సమాంతర నుంచి మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ. మరి సుదీర్ఘమైనటువంటి 75 సంవత్సరాలు అంటే చాలా పెద్దది. ఈ 75 సంవత్సరాల్లో మీ ఉద్యమ ప్రస్థానము బహుశా 77కి ముందే ఉండి ఉండాలి. అయితే మొట్టమొదట మీరు జంగంబస్తీలో ఉంటూ ఈ ఉద్యమాలకు ముందు ఉన్నటువంటి పూర్వపరాలు కూడా చెప్తూ మళ్ళీ తర్వాత మనం ఉద్యమం గురించి కూడా చెప్దాము. మరి జంగంబస్తీలో మీరు ఏ విధంగా, అంటే అంబేద్కర్ మూమెంట్కు ముందు ఉన్నటువంటిది విషయాలు, నేపథ్యం చెప్పండి. తర్వాత ఉద్యమంలో వచ్చిన తర్వాత కూడా దాని గురించి మాట్లాడదాము. ముందు మీరు పుట్టినప్పుడు బస్తీ వాతావరణంలో కానీ, అప్పుడు మన సమాజంలో ఉన్నటువంటి వాతావరణం గురించి, తర్వాత ఆ ఉద్యమాల స్ఫూర్తి ఏ విధంగా ఉండే, దాని మీద ముందు మీరు మాట్లాడండి. సమాంతర భారత్ టీవీ వారికి నా ధన్యవాదాలు. ఇవాళ నా 75 సంవత్సరాల జన్మదినోత్సవ సందర్భంగా వారు నన్ను పిలిచి నా యొక్క కార్యక్రమాల గురించి వివరణ అడగడము నాకు చాలా సంతోషదాయకంగా ఉన్నది. ముఖ్యంగా ఈ 75 సంవత్సరాల ఈ జన్మదినోత్సవ సందర్భంగా నేను నా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేకపోతున్నాను. ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన నా తండ్రి బత్తుల రాజయ్య, బత్తుల యమునాబాయి, వీళ్ళు జన్మనిచ్చిన కానీ నాకు అసలు ఒక జీవితాన్ని ఇచ్చింది మా అమ్మమ్మ రాజమ్మ, మొర్రి రాజమ్మ, మొర్రి అన్నమయ్య. వాళ్ళకు నేను కృతజ్ఞత తెలపకుండా నేను ఉండలేకపోతున్నందుకు నిజంగా వాళ్ళ యొక్క స్ఫూర్తే నాకు ఇవాళ ఒక మనిషిగా నన్ను తీర్చిదిద్దింది. మా అమ్మ నన్ను తీసుకుపోయి ఒక స్కూల్లో వేసి అడ్మిట్ చేసి ఆమె ఏ సంవత్సరంలో 1952 ఆ ప్రాంతంలో నేను 1945లో పుట్టాను. 1950స్లో నన్ను తీసుకుపోయి స్టాండర్డ్ గర్ల్స్ హై స్కూల్లో వేసింది. మా అమ్మమ్మ వేసిందా? మా అమ్మమ్మ వేసింది. అమ్మమ్మ వేసింది. మా అమ్మమ్మ మరి రాజమ్మ ఆమె నన్ను స్కూల్లో వేసి అక్కడ ఆమె ఫీజు కట్టి, అప్పుడు ఎక్కువ ఫీజు ఏం లేదు, చాలా తక్కువ ఫీజు కట్టి ఆమె ఆ రోజు ఎక్కువనే కదా. అది ఆ రోజులో ఆమె నన్ను అడ్మిట్ చేసిన తర్వాత ఒక స్టాన్లీ స్కూల్, గర్ల్స్ హై స్కూల్ ఇక్కడ హ్యాబిట్స్లో ఉంది, అండ్ అడ్మిట్ చేసి మరి మొరే రాజమ్మ గురించి రెండు విషయాలు చెప్పండి. తప్పకుండా. ఇవాళ నేను ఇట్లా నిలబడున్నానంటే నా ఆరోగ్యాన్ని గట్టిగా ఉన్నదంటే అది జస్ట్ బికాజ్ ఆఫ్ మా అమ్మమ్మ రాజమ్మ. తల్లిదండ్రులు నన్ను పెంచి పోషి కన్నుండొచ్చు, కానీ నన్ను పెంచి పోషించి ఒక మనిషిగా నిలబెట్టింది మాత్రం మా అమ్మమ్మ నన్ను. ఆమె లేకుంటే నేను లేను. ఆమె ఇదే నా జీవితం. ఇవాళ నాకు నేను భక్తుల వంశానికి సంబంధించిన కానీ నన్ను ఆమె అడాప్ట్ చేసుకొని నన్ను పెంచి పోషించిన ఘనత మా అమ్మమ్మకి. కాబట్టి అందుకే మీ పేరులోనే మరి ఏమున్నది. కాబట్టి మా అమ్మమ్మకి రోజు నేను కృతజ్ఞత తెలుపుకోకుండా ఉండలేకపోతున్నందుకు నిజంగా నాకు ఆమె జ్ఞాపకాలు వస్తుంటే చాలా బాధగా ఉంటుంది. అది ఎందుకు అన్ని బాధ అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ, మా అమ్మ వాళ్ళ అమ్మ ఆమె నన్ను పెంచి పోషించింది. కన్న వాళ్ళు అయితే ఒకరైతే పెంచి పోషించిన వాళ్ళు మా అమ్మమ్మ కాబట్టి నేను కృతజ్ఞత చెప్పుకోవాల్సిన బాధ్యత ఇప్పటికి కూడా ఉన్నది. ఆమె చనిపోయి కూడా దగ్గర చాలా సంవత్సరాలు అయింది, 52 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆమెను జ్ఞాపకం చేసుకొని ఉండలేకపోతున్నాను. ఆమెకు ధన్యవాదాలు. ముఖ్యంగా నేను తర్వాత ఇప్పుడు మీ ఫాదర్ గురించి చెప్పండి ఒకసారి. మా ఫాదరు ఆయన నిజామాబాద్ వాళ్ళది. నిజామాబాద్లో జస్టిస్ జీవన్ రెడ్డి వాళ్ళ తండ్రి, ఆయన పేరు నాకు జ్ఞాపకం లేదు, బోధారెడ్డి అని ఉన్నాడు. ఆయన గాంధేయవాది. ఆ రోజులో మా నాన్నకు అమ్మ నాన్న లేని కారణంగా ఈ తల్లిదండ్రులు లేని పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ ఎస్సీ హాస్టల్లో వేసిండు. మా తండ్రిని కూడా ఎస్సీ హాస్టల్లో పెరిగింది. మొదంజర్ మార్కెట్ హాస్టల్లో ఉండి వివేకవర్ధన్లో చదువుకున్నాడు మా నాన్న. అంటే సంపత్ శ్రీరాములో వీళ్ళందరూ ఉన్న టైంలో లేదు, అంతకంటే సీనియర్ మా నాన్న. అంతకంటే సీనియర్. 1920s 1930s ఆయన అక్కడనే పెరిగిండు, అక్కడనే ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఈ రోజు కూడా ఆయన మోజన్జాయి మార్కెట్ హాస్టల్లో ఉన్న ఫోటోలు నాకు ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి.
అయితే నేను ఆయనకు మా అమ్మకు యమునాబాయికి అమ్మ గురించి కూడా చెప్పండి ఒకసారి. మా అమ్మ ఏంటంటే ఫస్ట్ ఆమె స్టాన్లీ స్కూల్లో చదువుకున్నట్టుగా విన్నానే తప్ప నేను ఎప్పుడు ఆమె స్టాన్లీ. అయితే మేము పుట్టిన తర్వాత మా మేము ముగ్గురు అన్నదమ్ములము ఒక చెల్లె. ఈ ముగ్గురు అన్నదమ్ముల తర్వాత మా అమ్మ చెల్లె పుట్టిన తర్వాత మా అమ్మ మళ్ళీ నాలుగో తరగతి స్కూల్లో జాయిన్ అయింది. నాలుగో తరగతి మీరు పుట్టిన తర్వాత? మేము పుట్టిన తర్వాత. చాలా గొప్ప. నాలుగో తరగత జాయిన్ అయిన తర్వాత ఆమె స్కూల్ పోవడం పోయింది. ఆమె మేము 1963లో హెచ్ఎస్సి రాస్తే ఆమె 1958లో రాసింది. 1958లో ఆమె చాలా అప్పటి సమాంతరంగా చదువుకున్నది మీతో పాటు. ఆ రోజుల్లో ఏంటంటే మా అమ్మ అడ్మిషన్ మరి అప్పటికే ఏజ్ బారే ఉన్నది. అక్కడ ఒక క్రిస్టియన్ టీచర్ ఉండే హెడ్మిస్ట్రెస్ అమ్మాయి మా అమ్మ ముఖం చూసి నేను అంత ఏజ్ ఉండదని ఆమె తక్కువ రాసి ఆమె అడ్మిషన్ చేసేప్పటికే మా అమ్మ ఆ రోజు అడ్మిషన్ అయ్యి 1958లో ఆమె హెచ్ఎస్సి అది ఆ తర్వాత హెచ్ఎస్సి అయిన తర్వాత ఆమె స్కూల్ ఎస్జీబీటి ట్రైనింగ్ టీచర్ ట్రైనింగ్ పోయి బొల్లారంలో ఉండే ఆ రోజులో బొల్లారం పోయి వస్తుండే. ఆ తర్వాత ఆమెకు కొన్ని కారణాల వల్ల ఆమె మొదలు రాగానే ఉద్యోగం దొరకకుండా ఒక 3 సంవత్సరాల తర్వాత పాస్ అయిన 3 సంవత్సరాల తర్వాత ఆమెకు గవర్నమెంట్ స్కూల్లో టీచర్ రావడము టీచర్గా చేయడము. ఆ తర్వాత ఆమె ఆమె ఉనికితో మేమంతా ప్రయోజనం జరిగింది. ఆమెనే మాకు స్ఫూర్తి. మా అమ్మమ్మకు ఒకటే కూతురు కాబట్టి మా అమ్మమ్మకు మా అమ్మ ఆమెనే మాకు అన్ని విధాల కొడుకులన్నా తల్లి అన్నా అన్నీ ఆమె చూసుకున్నది మా అమ్మమ్మని. మరి మీ మీ ఎంతమంది మీరు అన్నదమ్ములు? ముగ్గురు అన్నదమ్ములు. ముగ్గురు. ఒకరు చెప్పండి. ఒకడు విజయ్ కుమారు, ఇంకోటి శాంతి కుమారు, ఇంకోటి ప్రేమలత. ఈ ముగ్గురు మా ముగ్గురు అన్నదమ్ములు ఒక చెల్లె. నలుగురు. నలుగురు. ఈ ప్రేమలత సాక్షి మా చెల్లెలు. ఈయన ఆమె కూడా 7-8 తల్లికున్న తర్వాత ఆమెకు పెళ్లి చేసి అత్తగారింటి పంపడం జరిగింది. ఆమె తీయాలి. ఇది మా బ్యాక్గ్రౌండ్. మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఎక్కడ చదువుకున్నారు? నేను మొదలు పియూసీ వరకు చదివాను. ఆ తర్వాత నేను సర్వీస్లో ఉంటుండే గ్రాడ్యుయేషన్ చేశాను, బీఏ చేశాను. ఆ తర్వాత నేను సర్వీస్లో ఉన్నప్పుడు ఇండస్ట్రియలేషన్ పర్సనల్ మేనేజ్మెంట్ కోర్స్ చేశాను. ఇక్కడ రౌడమిస్త్రి కాలేజ్ నిలఫర్లో ఉంది, దాంట్లో నేను చేశాను ఐఆర్పిఎం. ఇది నా బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎడ్యుకేషను. అయితే నేను ఈ ఉద్యోగం తర్వాత కొంతమంది యొక్క స్పీచెస్ విని అంబేద్కర్ వైపు రావడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడు ఏ సంవత్సరం అది? అది 1971 ఆ ప్రాంతం. 71 ఆ ప్రాంతం. అంటే మీరు ఉద్యోగంలో చేరిన తర్వాత అంబేద్కర్ కోసం తెలుసుకున్నారు వాస్తవం. అయితే అంతకుముందు నాకు కుల స్ఫూర్తి ఉండే కానీ అంబేద్కర్ స్ఫూర్తి లేదు. లేదు అంబేద్కర్ స్ఫూర్తి లేదు. అయితే బిహెచ్ తిరుపతి గారు ఆయన అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ సొసైటీ జనరల్ సెక్రటరీ ఉండే ఆయన ఆధ్వర్యంలో కొన్ని లిటరేచర్ అంబేద్కర్ సాహిత్యాన్ని ప్రచురించారు. ఆయన మాట్లాడితే కూడా ఆ యాస ఏదైతే ఉన్నదో ఆయన ఈస్ట్ గోదావరి యాస నాకు చాలా ఇంపుగా వినిపించేది. ఆయన మాట్లాడుతుండే చాలా బాగా మాట్లాడుతుండేవాడు. అంత గొప్ప మాట్లాడే ఆయన స్పీచ్ ఎక్కడున్నానంటే ఆదాయ మెమోరియల్ స్కూల్లో హెచ్ఎల్ ఎంప్లాయీస్ అంతా కలిసి అక్కడ మీటింగ్ పెట్టి అక్కడ ఒక సభ ఏర్పాటు చేశారు. సుమారు ఏ టైంలో అది? నేను 74 టైంలోనా? లేదు 72-71 72-73 అంతే. ఆ తర్వాత ఆదయనగర్లో ఆదయనగర్ ఎదురుగా ఆదయ మెమోరియల్ స్కూల్ ఉంది. ఆ స్కూల్లో జరిగింది. ఇది బైబుల్ హౌస్ పక్కన ఎదురుగా అందులో జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మొదటిసారి అంబేద్కర్ గురించి విన్నారు? విన్నాను. విన్నాను. విన్న తర్వాత ఆయన ఆయన మాట్లాడిన పద్ధతిని చూసిన తర్వాత అంబేద్కర్ అంటే ఒక ఇంట్రెస్ట్ నాకు క్రియేట్ కావడం జరిగింది. ఆ తర్వాత టెలిఫోన్ డిపార్ట్మెంట్లో బిఎస్ఎన్ఎల్లో పనిచేసే వెంకయ్య గారు ఆయన ఒక బండి మీద అంబేద్కర్ జీవిత చరిత్రలు పెట్టుకొని అమ్ముకునేది. ఏదేమన్నా ఈ మోజన్ మార్కెట్ ఆయన ఆయన ఎల్లూరు చిన్నయ్య గారి లైఫ్ అండ్ మిషన్ తీసుకొచ్చి తెలుగులో బండి మీద పెట్టి అమ్ముకునేది. అయితే నేను అంబేద్కర్ జయంతి ఆ రోజులో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి ఊరేగింపు చేసి ఈ గాంధీభవన్ పోయేది. గాంధీభవన్ దగ్గర మీటింగ్ అయ్యేది, సభ జరిగేది. 72లో స్టాచ్యూ వచ్చింది.
ఆయన జయంతోత్సవాలు అంబేద్కర్ పూర్వదండేసి ఊరేగింపుగా గాంధీ భవన్ దగ్గర మీటింగ్ పెట్టిండు. ఆ అయితే అక్కడ ఆయన వెంకయ్య గారు పుస్తకాలు అమ్ముతున్నాడు. పుస్తకాలు అంటే నేను అది డబ్బులు అప్పుడు అది 20 రూపాయలు అది నా డబ్బులు లేని కారణంగా నేను అడిగాను ఆయన సార్ నాకు ఒక బుక్ కావాలా మరి నాకు డబ్బులు లేవు ఇప్పుడు అంటే ఎప్పుడు తెచ్చిస్తావు అని అన్నాడు ఆయన పాపం గట్టిగా అన్నాడు. గట్టిగా అంటే నేను తెచ్చిస్తాను నేను తప్పకుండా తీసుకొచ్చిస్తా నాకు పలానా ఆయన నా అన్న నాకు అని మా బాలరాజు అని ఆయన పోస్టల్లో ఉండే టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్ ఆయన మా అన్న అంటే ఆయన ఎవరో నాకు తెలియదు నువ్వు నా టెలిఫోన్ డిపార్ట్మెంట్ అన్నావు కాబట్టి నేను పలానా దగ్గర పనిచేస్తాను నువ్వు నాకు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలంటే తప్పకుండా తీసుకొచ్చాను. ఆయన పుస్తకం అంబేద్కర్ లైఫ్ అండ్ మిషన్ తీసుకుని చదివాను కాబట్టి నాకు ఆ కృతజ్ఞతాభావంతో ఎండూరు మన వెంకయ్య గారికి తీసుకుపోయి 20 రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. టెలిఫోన్ బాగుండ చేసేవాడు ఖర్తాబాద్లో ఆయన ఇచ్చేసి ఆయనకి ఇచ్చేసిన తర్వాత ఆయన నువ్వు మా ఇంకా నువ్వు బాగా చదవాలి ఇంకా బుక్స్ సాహిత్యం చదవాలా నీకు మంచి భవిష్యత్తు ఉందని ఆయన ఎంకరేజ్ చేయడం వల్ల నాకు ఒక స్ఫూర్తి కలిగింది. మీరు హెచ్ఎల్లో చేసేటప్పుడే అక్కడ మీటింగ్కి వెళ్ళారు అంతే ఆ తర్వాత పుస్తకము తీసుకున్నారు అయితే ఆ పుస్తకము ఎన్ని రోజులు చదివారు మీరు అంటే అది వారం 10 రోజులు చదివేసాను వారం రోజుల్లో చదివేశాను చదివి రిపీటెడ్గా చదివాను ఒకసారి చదవకుండా ఇంకా 2-3 సార్లు చదివాను. చదివిన తర్వాత ఈ నాలెడ్జ్ని మా బస్తీలో మా ప్రజల్లో ఇవ్వాలనే ఆలోచన నాకు కలిగింది. అప్పుడే కలిగింది కలిగి ఇంత ఇన్స్పిరేషన్గా ఉన్నాను. అప్పటికే కొంత ఎస్సీ వెల్ఫరేషన్ వాళ్ళు కొద్దిగా ఉధృతంగా వాళ్ళు కార్యక్రమాలు తిరుగుతున్నారు. నాగయ్య గారు పరిచయం అయ్యారు అంత పరిచయం లేదు నాగయ్య నాగయ్య ఊరికే మా బస్తీకి తీసుకొచ్చారు వాళ్ళు. ఎవరి ద్వారా వచ్చారు ఆయన అప్పుడు మాది అన్నారు నాకు డాక్టర్ మాధవరావు గారు పరిచయం అయినారు డాక్టర్ ఎస్ మాధవరావు నాంచారయ్య అప్పుడే అదే టైంలో మేము వాళ్ళకి అంబేద్కర్ గురించి ఏమైనా చెప్తారేమో అని నేను ఆయన రప్పించి మేము జంగం బస్తీలో కొన్ని క్లాసెస్ కండక్ట్ చేసి అంబేద్కర్ జీవిత చరిత్ర మీద కొన్ని డిబేట్స్ పెడుతుంటే ఆ డిబేట్ పెట్టిన క్రమంలో నాంచరయ్య గారు మన యువజన సంఘం కంటే ముందు సంగతి ఉంది. ఓకే ఇంకా అప్పటి నేను యువజన సంఘం రాలేదు. అయితే వాళ్ళు ఎవరినో ఒకరిని స్పీకర్గా పిలిపించి తీసుకొచ్చేసారు కానీ అంతే. అయితే నాగయ్యతో పరిచయం అయిన తర్వాత ఆయన నన్ను అప్పటికే యువజన సంఘం కాదు నేను నేను ఊరికే ఆయనతో పిలిపించి ఆయన మా దగ్గర బస్తీలో ఇద్దరు మైక్ సెట్లు బాడుగా కిచ్చి పెట్టేవాళ్ళుండ్రి ఒకటి రెబ్బ సత్యనారాయణ ఇంకా మా బాబు అని మా పాఠశాల సూర్యప్రకాష్ వాళ్ళు పెట్టారు సౌండ్ అని ఉండేది అది. అయితే వాళ్ళు అడిగి 1-2 గంటల గురించి ఆ సౌండ్ బాక్స్ పెట్టించుకోవాలి వాళ్ళకు 20 రూపాయలు ఇస్తే వాళ్ళు సంతోషపడేవాళ్ళు 1-2 గంటలకే అది పెడుతుండ్రి. వాళ్ళ ద్వారా నేను నాగయ్యను పరిచయం చేసుకుని నాగయ్య ద్వారా కొంత విఐపీ ఆ రోజుల్లో కొద్దిగా ఆంధ్ర మూమెంట్ బాగుండు ఆంధ్ర వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళంతా కొంత అంబేద్కర్ వాళ్ళు ఉద్యోగాలు దొరికిన కారణంగా వాళ్ళకు అంబేద్కర్ అంటే ఒక స్ఫూర్తి ఉండింది. వాళ్ళని రప్పించి చాలామందిని ఇట్లా పిలిపించి ఒక్కొక్కరిని ఒక వారంకి ఒకరు అతన్ని ప్రతి ఆదివారం నేను ఇంటింటికి తిరిగి మా బస్తీ వాసులను రప్పించి కూర్చోబెట్టి వాళ్ళకి అంబేద్కర్ను గురించి చెప్పించేవారిని చెప్తుండేవాళ్ళు. వాళ్ళు కూడా నాగయ్య తిరుపతి నాంచరాయ ముగ్గురు పేరు చెప్పారు. మళ్ళీ ఇంకో సూర్యనారాయణ కూడా ఆయన యాస ఈస్ట్ గోదావరి వ్యాస ఆ భాష మాట్లాడుతుండే విధానం చూస్తుంటే చాలా బాగా అనిపించేది చాలా బాగా అనిపించేది. అయితే వీళ్ళు తరచుగా వచ్చేవాళ్ళ తరచుగా వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు వచ్చి నాగనే వచ్చి ఆదివారం వచ్చి కూర్చుండి ఆయన కూడా వింటుండేవాడు. నేను కూడా వాళ్ళు ఎవరైనా ఉంటే స్పీకర్ చూసారు నెక్స్ట్ వీక్ అని అడిగేవాడిని వాళ్ళు ఆ విధంగా స్పీకర్ని తీసుకొచ్చి కూర్చుండబెట్టేవాళ్ళు వాళ్ళు మాట్లాడించేవారు. సూర్యనారాయణ ఎక్కువ ఇన్స్పిరేషన్ ఎక్కువ ఇన్వాల్వ్ అయి చేస్తుండేవాడు. ఆయన ఇంట్రడక్షన్ ఆ సబ్జెక్ట్ మీద ఆయన ఇచ్చి ఆ తర్వాత స్పీకర్తో మాట్లాడించేవాడు. అదొక స్ఫూర్తి నాకు ఉంది. అదే నాకు ఆ రోజుల్లో ముఖ్యంగా ఉడుగుల శ్రీనివాస్ అని నాకు చాలా స్నేహితుడు నాకు బాల్య స్నేహితుడు ఆయనకు సహకరించాడు నాకు చాలా ఉడుగుల మీ బ్యాచ్ అంతా అవును ప్రభుదాస్ అశోక్ కుమార్ ఉడుగ శ్రీనివాస్ గారు నాకు ముఖ్యంగా నాకు ఉడుగుల శ్రీనివాసే ఎక్కువ వచ్చేది. మళ్ళీ మర్రి కృష్ణ ఉండేది ఆయన కూడా నాకు కొద్దిగా సహకరించిండు. వీళ్ళంతా నాకు కోరి సహకరించేపటికి ఆ రోజుల్లో నేను కొద్దిగా ఏదో యాక్టివిస్ట్ అనే కనబడ్డాను. నేను ఆ యాక్టివిస్ట్గా కనబడ్డేందుకు నాగయ్య గారు అప్పుడు పబ్లిక్ గార్డెన్లో
ఏదో యూత్ ఆర్గనైజేషన్ పెట్టాలనే ఆలోచన వాళ్ళకు ఉండింది. నన్ను కూడా రెండుసార్లు రమ్మని నేను పోయాను, కానీ అంత ఇన్వాల్వ్ కాలేదు. అయితే వాళ్ళు ఒక రోజు నాయగారు వచ్చి, నేను అంబేద్కర్ సంఘంలో నేను ఆఫీస్ బేరర్గా తీసుకుంటున్నారని చెప్పాడు. నాకెందుకు సార్ అంటే, లేదు నేను ఉండాలా, నీలాంటి వాళ్ళు కావాలని అన్నాడు. నాగయ్య అన్నాడు నాకు. నాగయ్య అయితే అంబేద్కర్ సంఘం నన్ను మొదటిగా వైస్ ప్రెసిడెంట్గా తీసుకున్నారు. అయితే వైస్ ప్రెసిడెంట్ తీసుకున్న క్రమంలో అప్పటికి రిజిస్ట్రేషన్ కాలేదు, యువజన సంఘం రిజిస్ట్రేషన్ కాలేదు. రిజిస్ట్రేషన్ బాడీలో మీరు ఉన్నారు కదా? ఉన్నాను. అయితే తర్వాత ఇది 1977 అప్పటికి మేము యువజన సంఘం కార్యక్రమం. ఆ రోజుల్లో ఇంకో ఏంటంటే, ఈ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ చాలా ఇన్వాల్వ్ అయ్యారు. ముఖ్యంగా అంటే రిజిస్ట్రేషన్ అయితే 77లో అయిపోయింది. ముందు సంగతి చెప్తున్నాను, 77 కంటే ముందు పాలిటెక్నిక్ కాలేజీలో లక్ష్మణ్ రావు ఉండే, లక్ష్మణ్ స్టూడెంట్ గా ఉండే స్టూడెంట్ ఉండే. ఇంకో అతను యోగిరాజ్ అని ఉండే. ఈ యోగిరాజ్ వెస్ట్ గోదావరి ఇద్దరు. వాళ్ళు మమ్మల్ని క్లాస్ వాళ్ళ హాస్టల్ రూమ్ లో కూర్చోబెట్టి అంబేద్కర్ గురించి మాట్లాడుతుండే స్టూడెంట్స్ అంతా వచ్చేవాళ్ళు. హాస్టల్ స్టూడెంట్స్ సాటర్డే టైంలో, ప్రతి సాటర్డే వాళ్ళు ఏంటంటే, ఆ సాటర్డే రోజు వాళ్ళ దగ్గర స్పెషల్ మెన్యూ కూడా ఉంటుండే. మాకు పూరీలు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. అది జ్ఞాపకం చేసుకోవడం తప్ప అందరూ ఆ పూర్తి గురించి అయినా పర్లేదు, వస్తువు విందుము మాట్లాడుకుందాము. కార్యక్రమాలు ఆ వారంలో జరిగిన కార్యక్రమాలు ఏదైనా అట్రాసిటీస్ కానీ సబ్జెక్టు కానీ విషయం ఆ రోజు డిబేట్ చేసుకునేవారు. డిబేట్ చేసుకున్న ప్రతి సమస్య మీద స్పందించే తత్వం ఆ రోజులో ఉండేది. ఇన్ని ఎన్ని మీటింగ్లు జరిగినా ప్రతిదీ కూడా నేనే ప్రిసైడ్ చేసిన. అది ఒక అనవాయితీగా అయిపోయింది. ప్రతి మీటింగ్లో నేనే ప్రిసైడ్ చేసిన. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా చిన్న ఓగిరాల్లో కృష్ణా డిస్ట్రిక్ట్లో ఒక సంఘటన జరిగింది. దాని మీద 76 ఆ ప్రాంతంలో 75 కరెక్ట్. ఆ రోజు చిన్న ఓగిరాల సంఘటన జరిగింది. దాని మీద ఒక ఊరేగింపు అంబేద్కర్ స్టాచ్యూ ఉండి ఇవాళ రవీంద్రభారతి ఎదురుగా గోపి హోటల్ ఉంది, అక్కడ దాకా వచ్చినాం. అక్కడ దాకా వచ్చి అక్కడ మా యొక్క ఊరేగింపు యొక్క ఇది స్పందించి వెంకటరావు గారు చీఫ్ మినిస్టర్గా ఈశ్వరిబాయిని డీమున్ స్వామిని పంపించడం జరిగింది. అడిగి గోపి హోటల్ దగ్గరికి వాళ్ళను ఆ రోజు చాలా గట్టిగా మన యువజన సంఘం మీతో పాటు అది అడగడానికి కూడా జరిగింది. ఆ తర్వాత ఈ రిజిస్ట్రేషన్ అనేది 77లో అయింది. ఆ తర్వాత దానికి ప్రతి మీటింగ్ అదేందో నాకు తెలియదు, కానీ ఆ యువజన సంఘం అనేసరికి ప్రిసైడింగ్ నేనే చేసేవాడిని, ఆ అధ్యక్షత నేనే వహించేవాడిని. ఆ తర్వాత కొన్ని కార్యక్రమాలు, ముఖ్యంగా కొత్తూరు జగన్నాథపురం కేసు. కొత్తూరు జగన్నాథపురం కేసు 77లో జరిగింది. దాని ఊరేగింపు 78 ఆగస్టు 15 కదా. దాని మీద ఒక ఊరేగింపు తీసాం మేము. అంటే జంగం బస్తీని బేస్ చేసుకొని ఒక బహిరంగ సభ జరిగింది. ఆ బహిరంగ సభలో అది టిఆర్ నరసింహరావు అని ఆయన రైల్వేలో పనిచేయండి, ఆయన అధ్యక్షత జరిగింది. ఆయన అధ్యక్షత జరిగింది. అక్కడ డీమున స్వామి గారు, మళ్ళీ టీచర్స్ యూనియన్ ఎమ్మెల్సీగా ఉండే నాకు పేరు మర్చిపోయాను అతను, ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు కూడా రావడం జరిగింది. సారంగపాణి ఉండే అప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్, సారంగపాణి ఆయన కూడా ఉండండి. వీళ్ళంతా వచ్చిన తర్వాత ఆ సభ చాలా పెద్ద ఘనంగా జరిగింది. ప్రొటెస్ట్ మీటింగ్ అనేది దళిత చరిత్రలో మొట్టమొదటిసారిగా జంగం బస్తీలో జరిగింది. ప్రొటెస్ట్ 11th ఆగస్టు ప్రొటెస్ట్ మీటింగ్ జంగం బస్తీలో జరిగింది. కొత్తూరు జగన్నాథపురంలో అక్కడ జరిగిన సంఘటన మీద, అక్కడ దళితుల మీద జరిగిన దమనకాండకు వ్యతిరేకంగా దళితులే తిరుగుబాటు చేసి ఒక కాపును చంపేయడం జరిగింది. ఆ కాపును చంపేసిన దళితుల మీద చెన్నారెడ్డి పోయి చూసి అక్కడ వాళ్ళను కాపులను ఇంత దారుణంగా చంపుతారా అని ఆయన తిరుగుబాటు చేసి వాళ్ళని మనం దళిత మీద వ్యతిరేకన ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి ఇమీడియట్ అరెస్ట్ చేయమని చెప్తే, అప్పుడు రాజు అని ఒక అతను, ఆ రాజును ఆయన లీడ్ తీసుకున్నాడు కాబట్టి ఆయన అరెస్ట్ చేసి పెట్టడం జరిగింది. ఆ రోజులు ఆయన అనాథపురం వ్యతిరేకంగా జగన్నాథపురంలో జరిగిన సంఘటన బస్తీలో పెద్ద ప్రొటెస్ట్ మీటింగ్ ఆగస్టు 11th ఆగస్టు. మరి అదే రోజు గద్దర్ కూడా వచ్చాడు. అది ఫస్ట్ టైం నేను గద్దర్ని చూడడం కూడా. విఠలరావు అనే పేరుతో వచ్చాడు. అవును, బస్తీలో పాట పాడడం, బతుకు పెద్ద వర్షం పడింది, పెద్ద వర్షం పడింది వాస్తవం. ఆ తర్వాత
అక్కడ ఒక నిర్ణయం ఏం తీసుకున్నారంటే రేపు రాబోయే 15 ఆగస్టు బహిష్కరించి నల్ల జెండా ఎగిరేసి మన నిరసన చెప్పాలని ఒక ఆలోచన వచ్చింది. ఆ రోజు 15 ఆగస్టు బైకాట్ చేసి మేమందరం నిరసన చెప్పుకుంటూ ఊరేగింపు కూడా జరిగింది. వాల్ పోస్టర్లు కూడా వచ్చాయి. విదిన్ 4 రోజుల్లోనే అవన్నీ వచ్చినాయి. వాల్ పోస్టర్లు రావడం జరిగింది, అంటియడం జరిగింది, ఊరేగింపు కూడా చాలా సక్సెస్ అయింది ఆ రోజుల్లో. 15 ఆగస్టు అప్పుడు అబ్రహం గవర్నర్గా వచ్చాడు. అప్పుడే ఆ రోజు మేము ఒక మెమరాన్ని తయారు చేసుకొని నేనును, నాగయ్య గారును, బిఎస్ తిరుపతిని, టిఆర్ నరసింహరావు, సంపత్ శ్రీరాములు వీళ్ళందరం కలిసి ఊరేగింపులో వీళ్ళందరం కలిసి ట్యాంక్ బండ్ మన ట్యాంక్ బండ్ నుంచి రాజ్భవన్ దాకా ఊరేగింపు తీసి ఆ ఊరేగింపులో మా పెద్ద మనుషులు నన్ను మన బిఎస్ తిరుపతిని, మన టిఆర్ నరసింహరావు, సంపత్ శ్రీరాములు వీళ్ళందరూ రావడం జరిగింది. అదే రోజు కేసీ అబ్రహం మొట్టమొదటిగా ఆయన ఛార్జ్ తీసుకుంటున్నాడు. అది అబ్రహం అది గవర్నర్ తీసుకున్న రోజు ఆయన మాతోనే తీసుకోవడం జరిగింది. ఎందుకు మీరంతా మీ ఎమ్మెల్యేస్ ఉన్నారు కదా, మీరంతా ఎందుకు వచ్చారు, మీరెందుకు ఉద్యోగస్తులు, మీరు ఉద్యోగ యువకులు ఎందుకు వచ్చారు అని అన్నాడు. మా వాళ్ళు సరిగ్గా ఉంటే మేము ఈ పని చేయకపోతే, మా వాళ్ళు వాయిస్లెస్ పీపుల్, ఎమ్మెల్యే ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఒక్కడు మాట్లాడు మా గురించి కాబట్టి, మేము వాయిస్లెస్ పీపుల్కి వాయిస్గా మేము విన్నాం కాబట్టి ఆ బాధ్యత మా మీద ఉండేది కాబట్టి, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్స్గా ఇవాళ అంబేద్కర్ స్ఫూర్తితో ఉన్నాం కాబట్టి, అంబేద్కర్ ఫలాలను తింటున్న వ్యక్తులుగా మేము రావాల్సిన బాధ్యత మా మీద ఏర్పడింది కాబట్టి మేము వచ్చి ఈ మెమరణం ఇస్తున్నామని చెప్తే ఆయన స్పందించి చాలా బాగా, ఆయన నేను తప్పకుండా దీని మీద ఇది చేస్తానని ఆయన ప్రభుత్వానికి రాయడం కూడా జరిగింది. అది చాలా మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చింది. కేసీ అబ్రహం కూడా చాలా మర్యాదపూర్వకంగా చాలా మరి మాట్లాడి మా యొక్క విన్నపాన్ని విని, మా యొక్క గ్రీవెన్స్ విని ఆయన స్పందించిన విధానం చాలా బాగా నచ్చింది. అది జరిగిన సంఘటన. ఆ ఊరేగింపే ఫస్ట్ ఊరేగింపు ప్రొటెస్ట్ ర్యాలీ, ప్రొటెస్ట్ జరిగిన సంఘటన. ఓకే, ఇప్పుడు మనము అంటే ఉద్యమాల్లో మీరు వచ్చినటువంటి ప్రస్థానం గురించి చెప్పారు, మరి జంగం బస్తీలో మీకు సహకరించిన వాళ్ళ గురించి కూడా చెప్పారు మీరు. అదే అక్కడ మరి తర్వాత మీరు ఇప్పటిదాకా 75 సంవత్సరాలు అప్పటికి 50 ఇయర్స్ ఎప్పుడైంది మీకు? 50 ఇయర్స్ 2000లో అయిపోయింది. 2000 మరి అప్పుడు కూడా మనం దళిత్ కల్చరల్ అకాడమీ తరఫున కూడా 2 రోజుల్లో సదస్సు కూడా ఆ రోజు పెట్టినండి. దళిత్ సాహిత్య కల్చరల్ అకాడమీ కరెక్ట్, ఏది వీటి రాజశేఖర్ వచ్చాడు, ఏది మదీనా ఎడ్యుకేషన్ లో. అంతకంటే ముందు మేము చెప్పాల్సినవి కొన్ని ఉన్నాయి. ఇది ప్రభుత్వాన్ని కదిలించిన సంఘటనలు ఇవి. ముఖ్యంగా మసాలా ఇరన్ అని ఒక ఎమ్మెల్యేను రాఘవేంద్ర స్వామికి టెంపుల్లోకి రానియకపోతే ఆయన ఎస్పీ దగ్గర పోయిన నన్ను కే కృష్ణమూర్తి భాగారెడ్డి ఆయన ఎంబడి మినిస్టర్లు ఉన్నా వాళ్ళిద్దరిని లో మందిరం రానిచ్చి ఈయన మాదిగ కాబట్టి నేను రానియకుండా బయటనే ఆపితే చెన్నారెడ్డి వచ్చాడు. చెన్నారెడ్డి సీఎం కరెక్ట్. అయితే ఇప్పుడు ఇక్కడ జంగం బస్తీకే వచ్చాడు కదా ఆయన. ఆయన జంగం బస్తీ మీటింగ్ ప్రభావం పడింది. దాని తర్వాత ఇక్కడ ఎవరో మన వాళ్ళు కలుస్తున్నారు, వాళ్ళతో చెప్పుకుందామని వచ్చినట్టు. ఆయనకు ఏంటంటే మసాలా నాకు ఎస్పీ దగ్గర పోయిండు, ఎస్పీ స్పందించలేదు, కలెక్టర్ దగ్గర పోయినాడు, కలెక్టర్ కూడా స్పందించలేదు. అయితే అక్కడ కర్నూలులోనే ఎవరో చెప్పారు, అక్కడ అంబేద్కర్ జనసంఘం ఉంది హైదరాబాద్లో, మీరు అక్కడ కొంతమంది నాయకులు కలిస్తే వాళ్ళు మిమ్మల్ని స్పంది మీ కార్యక్రమాలు తీసుకొని మీకు సపోర్టివ్గా వాళ్ళు ఉద్యమాలు చేసి ఇక్కడ వీళ్ళకు ఈ పూజారి వర్గానికి ఏదైతే నేను అవమానం చేస్తున్నాడో వాళ్ళకు శిక్ష పడే విధంగా ఉద్యమాలు ఉంటాయి, మీరు వెళ్ళి కలవండి అంటే ఆయన మా ఇంటికి వచ్చాడు. మసాలా ఇరన్ మా ఇంటికి వచ్చాడు. నేను అప్పుడు ఇంట్లో లేను, నేను డ్యూటీకో మరి ఇంటికో పోయాను. ఆ తర్వాత ఆయన ఫోన్ చేస్తే నేను స్పందించి నా నాయ గారు తీసుకొని వచ్చారు మా ఇంటికి. నా సార్ మా ఇంటికి తీసుకురండి, మా జంగంబస్తిలో మీటింగ్ పెడదామంటే ఆయన జంగంబస్తి హాల్లో వచ్చి ఆయన మీటింగ్ తనకు జరిగిన అవమానాన్ని విపులీకరించి చెప్పడం జరిగింది. అయితే చాలామంది రియాక్ట్ అయినారు అక్కడ, ఏది దీని మీద ఏదో చేయకపోతే బాగుండదు, ఇంత అవమానం ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అయిన ఎమ్మెల్యేకి ఇంత అవమానం అయితే ఇక సామాన్య ప్రజలకు ఏముంటుందని ఆ రోజు ఒక కార్యక్రమం అనౌన్స్ చేసి నా జ్ఞాపకం ఉన్నంత వరకు March 1978లో ఒక ఊరేగింపు తీస్తాం, చాలా పెద్ద ప్రొటెస్ట్ ర్యాలీ. ఇదే 78 అయింది కదా, ఏది మన ప్రొటెస్ట్ ర్యాలీ 79 మార్చిలో మసాలా జరిగిన అవమానం మీద పెద్ద ఊరేగింపు, చాలా పెద్ద ఊరేగింపు. ఆ రోజు కులరక్షసి బొమ్మను తీసుకొని మేము అది నా భూతం నా భవిష్యత్తు అంత పెద్ద ఊరేగింపు తీసుకురావడం జరిగింది. ఆ ఊరేగింపులో
మసాలా నాకు జరిగిన అవమానం మీద అందరూ చాలా స్పందించి ఇప్పుడు నర్సింహులు స్టూడెంట్గా హాజరయ్యాడు దాంట్లో మొత్తం అవును మోత్పల్ నర్సింహ దాంట్లో జాయిన్ అయ్యాడు అయితే ఇప్పుడు ఉన్న రవి మల్లు రవి వీళ్ళంతా అప్పుడు స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఉస్మానియా యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆ ఊరేగింపులో రావడం జరిగింది. ఆ రోజుల్లో ఈ అవమానానికి వ్యతిరేకిస్తూ మేము అందరం కలిసి ఎమ్మెల్యే నెల మీద కూడా పోయినాం, గాజులు చీరలు పట్టుకొని పోయినాం. మీరు ఎందుకు పనికిరారు, మీరు మన మీ సొంత ఎమ్మెల్యేకి అవమానం చెప్తే మీరు స్పందించరు, ఒక విద్యార్థికి ఏదైనా అన్యాయం జరిగితే తోటి విద్యార్థులు స్పందిస్తారు, ఒక కార్మికుడికి ఏదైనా అన్యాయం అయితే తోటి కార్మికులు స్పందిస్తారు, కానీ మీరు ఇంతమంది తోటి ఎమ్మెల్యేస్ ఉండి ఒక ఎమ్మెల్యేకి ఇంత అవమానం జరిగితే మీరు స్పందించరా అని వాళ్ళ క్రియాశీలక. ఆ రోజు ఎమ్మెల్యే కోనేటి రంగారావు దగ్గర కూడా పోయినాం, కోనేటి రంగారావు మా మీద చాలా గట్టిగా అరిచాడు. ఆయన అప్పుడు సాంఘిక సంక్షేమ మంత్రిగా ఉన్నారు. అవును, సోషల్ అయితే దీన్ని మేము ఊరేగింపు కంటే ముందు మేము ఒక విషయం చెప్పాలి. ఈ సంఘటన మీద పసాలకు వీరన్నకు జరిగిన అవమానం మీద మేము అసెంబ్లీలోకి చొచ్చుకొని పోయినాం. అసెంబ్లీలోకి చొచ్చుకొని పోయి అది డేట్ జ్ఞాపకం లేదు, అసెంబ్లీలో మొత్తం నాగయ్య గారు, బిఎస్ తిరుపతి, మన శ్రీనివాస్, మన వీళ్ళందరూ కరపత్రాలని, మన భూపతి ఎస్ఎస్ఆర్ భూపతి వీళ్ళందరం కలిసి లోపలికి అసెంబ్లీ లోపలికి వెళ్ళిపోయి ఆ పట్టుకోవడం జరిగింది. నేను కోనేటి రంగారావు కారు మీద వెళ్ళిపోతుంటే ఆ కారు అడ్డం పడ్డాను, నేను కారు పడి నిలబడ్డాను. నువ్వు మాకు జవాబు ఇచ్చేంత వరకు నువ్వు కదలొద్దంటే నేను రిజర్వ్ సీట్లో రాలేదు ఎమ్మెల్యేను, నేను జనరల్ సీట్లో వచ్చా. నిజమే ఆ రోజులలో కోనేటి రంగారావు జనరల్ సీట్లో గెలిచాడు ఆయన మాకు, కానీ కనెక్టెడ్ సబ్జెక్ట్ మా సోషల్ వెల్ఫేర్ సంబంధించిన మినిస్టర్ కాబట్టి నువ్వు స్పందించాలంటే తర్వాత స్పందిస్తానని చెప్పడం జరిగింది. ఆ రోజు నీతిపూడి గణపతిరావు రూమ్లో భూపతి నాగయ్య నిలదీసి మాట్లాడడం జరిగింది. అప్పుడు చెన్నారెడ్డి దీని మీద ఒక ఆయన నగరం ఎమ్మెల్యేనా? ఆ నగరం. ఆ తర్వాత మేమంతా పెద్ద ఊరేగింపు చేసి ఆ రోజు కులరక్షసి బొమ్మను తగలబెట్టి మా నిరసన తెలిపిన, కులానే తగలబెట్టాలనే ఉద్దేశంతో కులరక్షసి బొమ్మను తగలబెట్టి మా నిరసన చెప్పాము. అది చాలా పెద్ద హిస్టారికల్ ఈవెంట్. అది ఈ రోజులో అలాంటి సంఘటనలు జరిగినా స్పందించే తత్వం యువకుల్లో లేకపోవడం అంటే మా యొక్క డ్రాబ్యాక్. అదే సవాల్ మార్క్ అది కూడా అది చాలా మా ప్రిపరేషన్. ఎస్, మా జీవిత చరిత్రలో జరిగిన సంఘటన అంటే మసాలా ఏదన్నా జంగంబస్తి రావడము, జంగంబస్తిలో ఒక సభ పెట్టడము, ఆ సభలో తన విషయాలన్నీ చెప్పుకోవడము ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత ఆయన బాధను తట్టుకోలేక చాలామంది ఇది ఏదో మనం చేయకపోతే బాగుండదని ఆ రోజు మార్చ్ 1979లో ఒక ఊరేగింపు చేస్తాము. అంతకు ముందు ఒక సంఘటన జరిగింది 78 ఆ ప్రాంతంలో బీహార్లో బజిత్పూర్ అనే ఒక సంఘటన, బజిత్పూర్లో దళిత మీద దమనకాండ జరిగితే దానికి వ్యతిరేకంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెద్ద బహిరంగ సభ పెట్టాం. నాకు టీచర్స్ యూనియన్ నుంచి ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయిన అతను చెప్పాడు బసాలయ్య రన్న అని ఒక ఎమ్మెల్యేకి ఇంత అవమానం జరిగిందని అక్కడ ఆ సభలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన రావడము మళ్ళీ ఇదంతా జరిగింది. ఇదంతా మీకు ఇంతకుముందు చెప్పాను, ఇదంతా జరిగింది. కాబట్టి ఆ తర్వాత ఏమైందంటే మసాలా ఇరన్న జరిగిన తర్వాత కే కృష్ణమూర్తి బాలారెడ్డిలు రాజీనామా చేశారు మినిస్టర్గా. రేపు మా ఊరేగింపు ఉందనగా ఇద్దరు మినిస్టర్లు రాజీనామా, చరిత్రలో దళిత చరిత్ర మొట్టమొదటిసారిగా ఇది జరిగింది. అంటే ఈ మూమెంట్ ప్రభావంతోనే వాళ్ళు రాజీనామా, అంటే రేపు ఊరేగింపు, రేపు మా ఊరేగింపు ఉందనగా, ఓకే ఓకే, రేపు మా ఊరేగింపు ఉందనగా కే కృష్ణమూర్తి బాగారెడ్డిలు తమ మినిస్ట్రీకి రాజీనామా చేశారు. అప్పుడు మేము వెంకటేశ్వర లాడ్జ్ లక్డియాపూర్లో దాంట్లో అది సెంటర్ చేసుకొని కార్యక్రమాలు చేస్తుంటాం. అక్కడికి వచ్చేసింది రాదు, అప్పటికి ఇంటెలిజెన్స్ అందరు వచ్చేసి వెంకటేశ్వర లాడ్జ్ను చుట్టుముట్టారు. చుట్టుముట్టిన తర్వాత అప్పుడు వెంకటస్వామి గారు పిలిచి నాగయ్యను, జేబీరాజును, సూర్యనారాయణ వీళ్ళందరినీ పిలిచి మాట్లాడి మీరు ఎందుకు ఊరేగింపు తీస్తారు, ఇవి తీయకండి ఇలాంటి ఇది అయితే. నాగయ్య ఒక్కడు మాత్రమే స్పందించాను, నో నథింగ్ డూయింగ్. ఇక్కడ అంతా యువకులు అంతా చాలా ఎడ్యుకేట్ అయి ఉన్నారు, కొనసాగుతుందని ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరుసటి దినం మేము ఊరేగింపు కంటిన్యూ చేశాము. అలా రాజీనామా యాక్సెప్ట్ చేసినా లేదా మనకు తెలియదు. మొత్తానికి ఆ రోజుల్లో కే కృష్ణమూర్తి బాగారెడ్డి రాజీనామా చేయడంతో వరకు మా ఊరేగింపు మళ్ళీ వీళ్ళని తీసుకెళ్లి అక్కడ భోజనాలు కూడా చేయించారు కదా. అది అది అయితే అక్కడ ఒక హౌస్ కమిటీ వేసారు, ఒక హౌస్ చెన్నారెడ్డి ఒక హౌస్ కమిటీ వేసి ఆ హౌస్ కమిటీకి చైర్మన్గా నీతిపూడి గణపతిరావును పెట్టడం జరిగింది. నీతిపూడి గణపతిరావు ఆధ్వర్యంలో ఒక 8 మంది ఎమ్మెల్యేస్ అంతా కలిసి ఆ
మసాలా ఇరణకు జరిగిన అవమానం జరిగిన రాఘవేంద్ర స్వామి టెంపుల్కి పోవడం జరిగింది. జగన్ పోయిన తర్వాత వాళ్ళు అక్కడ జరిగిన సంఘటన మీద అంతా ఇంక్వైరీ చేసిన తర్వాత వస్తూ వస్తూ విజయవాడ ద్వారా వచ్చిన వాళ్ళు, వాళ్ళు కర్నూలు నుంచి విజయవాడకు వచ్చి విజయవాడలో వాళ్ళు గమ్మత్ ఏంటంటే అది చాలా పెద్ద చర్చనీయాంశమైంది. పందికూర మాంసంతో అక్కడ గన్నవరం చాలా పందికూరకు చాలా ఫేమస్, అది అక్కడ పందికూర మాంసంతో భోజనాలు ఏర్పాటు చేస్తాడు. పాటి రాజమ్మ జంగంబ సతని ఆ రోజులో ఆయన కూడా ఆ కమిటీలో ఉండిండు ఎమ్మెల్యేగా, ఆయన కూడా ఉన్నాడు. సో అక్కడ తిన్నారు, పందికూర మాంసం తిన్నారు. ఈ సంగతి మాకు తెలిసింది. తెలిసిన తర్వాత మా వాళ్ళంతా యువకులంతా ఇదేది ఏంటివి నాకు అక్కడ పోయి జరిగిన అవమానాన్ని తీసుకొని తెలుసుకొని రమ్మంటే పద్దుకుర మాసంతో భోజనాలు చేసి వస్తారని ఇది చేసి, అప్పుడు సెక్రటరియేట్ గోడల మీద అప్పుడు ఇక్కడ మెయిన్ ఇక్కడ ఉండేది మింట్ కాంపౌండ్ పక్కన మెయిన్ ఎంట్రన్స్ అది అప్పుడు ఉండే ఇటువైపు ఉండే ఆ పక్కకే గోడలు ఉండే. ఆ గోడల మీద మా యువకులు అంబేద్కర్ సంఘం సభ్యులు అందరూ కలిసి ఒక అర్ధరాత్రి ఒక రాశారు, రాత్రులు రాశారు, సిగ్గులేని హరిహర నాయకులారా ఉరిపోసుకు చావండి, మంత్రాలయంలో అవమానం మంత్రి విందుతో పోతుందా అని చెప్పేసరికి చాలా పెద్ద నీలాక్షరెడ్డి పీరా వీళ్ళంతా కలిసిపోయి రాసి వాళ్ళంతా అది అది ఎంతవరకు వచ్చిందంటే డైలీ మన మినిస్టర్లు సెక్రటరీ ఎంటర్ కావాలంటే ఆ గేట్ నుంచే వాళ్ళకు రోజు కనబడేది ఆ అక్షరాలు, సిగ్గులేని అర్జున నాయకుల రాబుని పోసుకొచ్చావండి, మంత్రాలయంలో అవమానం మంత్రి విందుతో పోతుందా, ఆ శబ్దాలు విన్న తర్వాత వాళ్ళకు ఆ కంపెనీ అయితే ఆ రోజు మన వెంకటస్వామి పోయి అడిగట ఏంది ఇది అక్షరాలు నెల్లాల పర్యంతరం ఉన్నది. అప్పుడు ఆయన మంత్రిగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు ఆ ఉండి ఆ తర్వాత దాన్ని తెడిపేద్దామని అయితే వాళ్ళు ఆ తెల్లసున్నం వేశారు, ఆ తెల్లసున్నం దాని గోడంకు ఆ నీలి అక్షరాల మీద తెల్లసున్నం వేశారు. ఆ తెల్లసున్నం నుంచి కూడా అక్షరాలు కనబడుతున్నాయి, అది పోలేదు పూర్తిగా పోలేదు. ఇక అప్పుడు ఒక తర్వాత ఈ గోకర్ రామస్వామి అని ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆయన మినిస్టర్ సారీ ఆయన ఫిషరీస్ మినిస్టర్ ఆయన గోకర్ రామస్వామి. గోకర్ రామస్వామికి ఒక సభలో చెన్నారెడ్డి పక్క కూర్చొని ఉన్నాడు, చెన్నారెడ్డి పక్క కూర్చొని మీటింగ్ ఉన్నాడు. అంతలప్పుడు ఒక లేడీ ఎవరో అక్కడ రావడం జరిగింది. అయితే చెన్నారెడ్డి గారు గోకరామ స్వామి కూర్చున్న కుర్చీ మీదకి లేపి నువ్వు పక్కకు జరిగా నేను ఆమె కూర్చి కూర్చుంటుందని, నేను ఒక మినిస్టర్ను నాకైన లేపడం ఏంది, ఆ లేడీ గురించి నన్ను అవమానపరుస్తూ కుర్చీ మీదకి లేపడం ఏంటి అని ఆయన చాలా బాధపడ్డాడు. బాధపడి ఆయన మమ్మల్ని ఆయన ఇల్లు గాంధీనగర్లో ఉండేది చిక్కటపల్లి, ఆయన మమ్మల్ని పిలిచి నాకు ఇంత అవమానం జరిగింది బాబు అది పేపర్లో చాలా పెద్ద అక్షరాలతో రావడం కూడా జరిగింది తండ్రికి ఇంత అవమానం జరిగిందని. ఆ తర్వాత ఆయన మమ్మల్ని పిలిచారంటే ఆయన మాకు నాకు ఇంత అవమానం జరిగింది బాబు నాకు నేను తట్టుకోలేకపోతున్నా అంటే సరే అని అంబేద్కర్ స్టాచ్యూ నుంచి రవీంద్రభారత్ దాకా ఒక ఊరేగింపు సమయం అదే సమయంలో 79-80 ఇయర్స్ మధ్య 1989-1989 మధ్యన చాలా సంఘటనలు జరిగి మాకు ప్రతిదానికి మేము సంధించేవాళ్ళం. ఆ గుణం ఉండేది ప్రతి శనివారం అనేది గ్యాదరింగ్ అనేది మాకు ఉండింది. అంబేద్కర్ సంఘం సభ్యులకు ఒక అలవాటు ఉంది, ప్రతి శనివారం కూర్చొని మాట్లాడుకునేది, ఆ వీక్లో జరిగిన సంఘటనలు మాకు సంధించేది, అంబేద్కర్ స్ఫూర్తి మీద మాట్లాడేది, ఇవన్నీ ఒక చర్చనీయాంశాలు ఉండేది అది. అయితే ఆ రోజు గోకర్ రామస్వామి జరిగిన అవమానానికి ఇది చేస్తూ ఒక ఊరేగింపు తీసి రవీంద్రభారత్ దాకా రావడం జరిగింది. అక్కడ ఒక మెమరాండం ఎవరో రిప్రజెంటేటివ్ వచ్చి తీసుకొని పోయి బాధ ఇచ్చినాము వచ్చేసినాము. అది చెన్నారెడ్డికి ఒక ఇది అయింది, దీని ఎట్టి పరిస్థితుల్లో దీని ఏది కానీ అప్పుడు ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ పడిపోయింది, ఇందిరాగాంధీ పదవీరమణ అయింది. ఆమె కొన్ని మా పేరు తెప్పించుకుంటారు, ముఖ్యంగా ప్రేమ్ కుమారు, నాగయ్య, తారకము, ఇలా కొంతమంది నాయకుల పేర్లు 5-6 ఆమె టేబుల్ మీద. ఆంధ్రప్రదేశ్లో దళిత ఉద్యమకారులు ఎవరంటే ఇలా పేర్లు ఉండేటి అక్కడ ఆమె టేబుల్ మీద. అంత అదే క్రమంలో పట్టే అదే 79 ప్రాంతంలో బాబు జగజీవన్ రామ్కు ప్రధానమంత్రి కాకపోతే ఆయనను పార్లమెంట్లో డిజాల్వ్ చేసి నీలం సజ్జిరెడ్డి చాలా అవమానం చేస్తాడు ఆయన. ఇప్పుడు ఎమర్జెన్సీ తర్వాత బొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా జనతా పార్టీ నుంచి వచ్చి రావడం జరిగింది. జనతా పార్టీలో ఆయన 1.5 ఇయర్ కూడా చేయకుండా 11 నెలలు చేసిన తర్వాత ఆయన రాజీనామా చేసే పరిస్థితి వస్తే అప్పటికి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న జగజీవన్ రామ్ గారు
నీలం సజ్జారెడ్డి రాష్ట్రపతి దగ్గర పోయి అయ్యా నా మెజార్టీని ప్రూవ్ చేసుకుంటా మెంబర్ను నాకు అవకాశం ఇవ్వాలంటే తప్పకుండా మీరు రండి మీ మెజార్టీ చూపించండి నేను మీకు అవకాశం ఇస్తాను. నీలం సంజయరెడ్డి హామీ ఇచ్చిన కారణంగా ఆయన ఇంటికి పోయి మొత్తం మెజార్టీ మెంబర్స్కి లిస్ట్ తయారు చేసుకుని సాయంత్రం వచ్చేసరికి ఆయన పార్లమెంట్ రిజాల్వ్ చేశాడు నీలం సజ్జారెడ్డి. కానీ ఆయన ప్రధాన ఒక దళిత ప్రధానమంత్రి కావడం అనేది నీలం సజ్జారెడ్డికి ఇష్టం లేదు. ఆయన పార్లమెంట్ రిజాల్వ్ చేశాడు. అది చాలా పెద్ద అవమానం. ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని నీలం సంజయ్ రెడ్డి ఇచ్చిండేమో అనుకున్నాం అందరం కలిసి. బాబు జగజ్జనా ప్రధానం అయ్యిండేమో, ప్రధానమంత్రి అయ్యిండేమో అనే భావజాలం మాకు ఏర్పడేది. అయితే ఆ రోజు ఆయనకు జరిగిన అవమానం మామూలు కాదు. అది ఆయన చాలా బాధపడ్డాడు. ఆయన సంపూర్ణానంద స్వామి విగ్రహాన్ని ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పోయినా కూడా అంత అవమానపడలే. కానీ ఆయన నీలం సంజయరెడ్డి చేసిన అవమానానికి ఆయన చాలా బాధపడ్డాడు. బాధపడితో ఇక్కడ దళితులంతా కలిసి ఒక సభ ఏర్పాటు చేస్తాము, ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాము. అది జంగం బస్తి బేస్కొని అయింది. అది అయిన తర్వాత 79 కూడా జగన్ బస్సులో జయింది. జగజ్జనరావు అంటే జగజ్జనరావు రాలేదు. జగజ్జనరావు సబ్జెక్ట్ మీద మేము అక్కడ ఒక సభ ఏర్పాటు చేస్తాం, మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెట్టిన తర్వాత ఒక డిసెంబర్ అనుకుంటాను నేను, నవంబర్ డిసెంబర్ నాకు జ్ఞాపకం లేదు. 79లో చాలా పెద్ద ఊరేగింపు నీలం సంజీవరెడ్డికి జరిగిన అవమానం మీద పెద్ద ఊరేగింపు చేసి ఆ ఊరేగింపు అంబేద్కర్ స్టాచ్యూ నుంచి బదులుకొని ఆర్బిట్స్ అంతా తిరిగి అసెంబ్లీ ముందరికి వెళ్ళి వచ్చి రాజ్భవన్ దగ్గరకు వచ్చింది. రాజ్భవన్ దగ్గర అక్కడ అంబేద్కర్ సంఘం ముఖ్యంగా మీరు, శంకరు, మళ్ళీ పద్మరావు వీళ్ళంతా కలిసి అప్పుడు ఖైరతాబాద్ దగ్గర రైల్వే ట్రాక్ ఉండేది, రైల్వే స్టేషన్ ఉండేది. ఆ రైల్వే స్టేషన్ కింద బర్రెలు కాలు మేత వేసి ఉండేవాళ్ళు ఆ యాదవులు. అక్కడ పోయి వీళ్ళంతా కలిసి ఒక రెండు కట్టెలు తీసుకొని దానికి ఒక షర్ట్ వేసి బన్నీని వేసి రెండు గడ్డికి వచ్చి నీలం సంజయరెడ్డి బొమ్మ అని ఒక కుండ కూడా పెట్టి దాని మీద రాసి అది నాకు వరుణ్ కుమార్ మీరే వచ్చి నన్ను అడిగారు అన్న, మేము నీలం సంజయరెడ్డి బొమ్మను తగలబెడతాము, మీరు ఏమంటారు అంటే మీరు తగలబెట్టుకొని నాకు చెప్పాను కానీ నాకు తెలియదు. మీరు అప్పటికి నాగే లేదు పోలేదు ఉన్నాం. అప్పటికి నాయ గారు ఒక అండర్టేకింగ్ ఇచ్చిండు పోలీస్ కమిషనర్కు, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీలం సంజయరెడ్డి బొమ్మను రాష్ట్రపతి తగలబెట్టద్దు, తగలబెట్టనంటేనే మీకు పర్మిషన్ ఇస్తామంటే ఆ కండిషన్ మీద తగలబెట్టము అని అంటేనే అప్పుడు పర్మిషన్ ఇవ్వడము, ఆ ఊరేగింపు తీసుకురావడం జరిగింది. దురదృష్టవశాత్తు పాపము నీలం సంజయరెడ్డి బొమ్మను మన పద్మరావును, శంకరును, వరుణ్ కుమార్ వాంటోలు స్పందించి ఒక బొమ్మను తయారు చేసుకొని తీసుకొని వచ్చి అక్కడనే తగలబెట్టారు. రాజ్భవన్ ఎదురుగానే తగలబెట్టారు. తగలబెట్టి నిరసన చెప్తే పోలీసులు వచ్చి మేము వద్దన్నాం కదా అని చెప్తే ఆ బొమ్మను తగలబెట్టే బొమ్మను ఆ మంటలు నార్పే క్రమంలో వాళ్ళు తంతున్నారు. తంతుంటే నాన్న మీరు నీలం సంజయరెడ్డి బొమ్మను తగలబెడుతున్నారు, రాష్ట్రపతి బొమ్మ తంతున్నారు, జాగ్రత్త వెనుక జరిపోయినారు. సో ఇది జరిగిన సంఘటన. ఆ రోజుల్లో ఆ ఉద్యమం చాలా ఉధృతంగా జరిగింది. అది చర్చనీయాంశమైంది. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.